సర్లు నువ్వునండి, నువ్వు చేస్తావు నాకు నచ్చలేదు. అంటే మా కార్యకర్తల గురించే నువ్వు చేశారంటే నాకు మహా పిచ్చి. నాకు అసలు నాకు ఏం ముట్టలేదు, నాకు అసలు నాకు చేయలేదు, న్యాయం చేయలేదు. నేను తెలుగుదేశంలో వెళ్ళాను, తెలుగుదేశంలో వెళ్ళాను, నన్ను కేసులు పెట్టారు. నేను వెళ్ళినందుకు పరిపాలన బాగాలేదండి. పథకాలు ఇస్తే పథకాలు మాకు అందలేదు కదండి, ఎవరికో అంతున్నాయి, మాకు అంతలేదు, మాకు అంతలేదు. మాకు గవర్నమెంట్ రూపాయి మాత్రం ఒక్క రూపాయి నాకు అందలేదు. కార్యకర్తలు తింటున్నారో ఓ రోడ్ వేస్తే ఓ డైనీ వేస్తే డైనీ వేస్తలేదు. డైనీ నీళ్ళు కూడా పూర్తికి వెళ్ళావు, ఎందుకంటే అంత డైలీ వేస్తున్నారో, లేకపోతే ఎదుర్కొంటే మాట్లాడమంటే మాట్లాడతాను. మరి జగన్ గారు ప్రతి సామాన్యుడికి ప్రతి పథకం అందుతుందని చెప్తున్నారు, ఎవరండి? మాకైతే అందలేదండి, మాకైతే అందలేదు. ఎవరొస్తే అండి, చంద్రబాబు వస్తే బాగుంటుందండి. ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు రావాలా? అభివృద్ధి చేశాడు, చేస్తాడండి. చేస్తే ఏముందని మీరు వచ్చి రోడ్డు చూసారా ఎలా ఉందా? అయితే అక్కడ నేను వెళ్ళలేదండి మరి, అంటే కవర్ వచ్చింది కానీ పని ఉండి వెళ్ళలేదు. ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేశాక ఏమన్నా ఇయ్యే కదా, అమ్మబడి ఇవ్వడలే కదా చేసేది. డైనేజ్ డైనేజ్ అయితే డైనేజ్ చేయలేదు మా ఊరికైతే. ఎత్తు మొత్తం వేయాలా ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో మొత్తం సిమెంట్ రోడ్డు, ఒక రోడ్డు కాకుండా ఏ పార్టీని చూడలేదు. నా రోడ్డు కూడా నేను అయితే వైఎస్ఆర్ పార్టీయే, నాకు సిమెంట్ రోడ్డు వేసారు. ఇలా డ్రైనేజీ ఓ పక్క ఎత్తు ఓ పక్క లేదు. నాకు వాటర్ నీళ్ళు అయితే రద్దు నీరు వెళ్ళినా కూడా లేదు. నెలక మూడు పట్లు యాన్ తీసుకు తోడించుకుంటున్నాను నేను. వైసీపీ సిద్ధం అంటారండి అలా, చాలా అలాగే అంటారు. మేము ఎలా అంటాం అదండి, మేము యుద్ధానికి సిద్ధమే. అది ఏది కొడద్దు, ఇప్పుడు కూడి పందానికి వెళ్తాం, ఆడు కట్టుకుంటాడు మనం కడతాం, ఏది కొడద్దు. అండి జనసేన అనేది మరి జనసేనకి ఇవ్వలేదు కదా, ఇక్కడ ఇక్కడ ఇండిపెండెంట్ పోటీ చేయలేదు కదా. పొత్తుంటే అయితే నాకు తెలుతావు. ఇక్కడైతే మాత్రం మా ఊరైతే తెలుగుదేశం మెజార్టీ మొత్తం కాయం. మనిషి చంద్రబాబు వస్తేనే బాగుండదు, జరుగుద్ది. ఎన్ని సీట్లు వస్తాయనేది నేనేం చెప్పలేను. అది మాకైతే మాత్రం మెజార్టీ, మేము తెలుగుదేశం మా ఊరు మెజార్టీ తెస్తాం. ఇలాంటి మన జరిగిన గొడవ లాంటిది నేను ఇప్పుడు మాట్లాడినా, నేను అడిగిన దాని చెప్పండి. అది ఆయన చెప్పిన బలానికి ఖాయమా ఖాయం కదా, అంతే. అంటే మేము చేయలేమని అంత జనం మా వెనకాల వచ్చిన వాళ్ళు అంటున్నారు వైసీపీ వాళ్ళు. మరి పోలీసులు దింపుకోవడం ఎందుకండి, అది జనం అందరూ వెళ్తాండి. మేము దాడగారు కాగితే మేము వెళ్తాం, వెళ్ళమండి. ఏం చేద్దాం, ఊళ్ళో కార్యకర్తలు పడ్డారు వెనకాల, మేము వెళ్తాం. అంటే అవినీతి బయట పడిపోద్దని అలా చేశారంట, మరి అప్పుడు పోలీసులు దింపకూడదు కదండి, దింపకూడదు కదా. నిజంగా అవినీతి చేశారంటారా? చేసాడు మానేడు, ఇది దింపకుండా ఉంటే తెలుపుకోను కదా, అప్పుడే తెలుసుకోవాలి కదా వాళ్ళిద్దరూనే. మేము వెళ్తామండి, పోలీసులు మమ్మల్ని వెళ్ళిస్తారా? ఆయన వెనకాల ఎవరిని వెళ్ళని ఇచ్చారా? వెళ్ళలేదు కదా. అది పరిపాలన ఆయన పరిపాలన లేదు, మా ఊరికి మాత్రం ఏం చేయలేదండి. ఉన్నాం మిగతా ఊళ్ళు మాకు గొడవ ఏం తెలదు కానీ 5 సంవత్సరాలు అయిందండి. మా ఇంటి వెనక సిమెంట్ రోడ్ శంకుస్థాపన చేశాడు ఆయన, ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ 2 సంవత్సరం చేశాడు. ఫస్ట్ నెలలో ఈ ఆళ్ళకి రోడ్డు వేయలేదు డాక్టర్ గారు. ఊరు వస్తారండి, వస్తాడండి. ఎందుకంటే వచ్చి చూసి పోతారు, మీరు వచ్చారు ఇప్పుడు మా ఊరు, మీరు రాలేదా, మీరు వచ్చి పోలేదా, అలాగే ఆయన వచ్చి పోతాడు. అంతేండి, మాకు నిజామవర్గంలోకి, మాకు ఎమ్మెల్యే గారిలోకి అండి చేసిన భర్తీ పచ్చనే రామకృష్ణారెడ్డి గారు. ఆయన ఎవరండి, మురళీమోహన్ గారు మా ఊరు ఉన్నప్పుడు మా ఊరు బాగా అభివృద్ధి చేశారండి. ఆయన మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కదా, గతంలో అభివృద్ధి చేశారండి. అక్కడెక్కడో మాకు ఎందుకండి, మా ఊరు అభివృద్ధి చేశారు. అది మాకు కావాలి, అంతేకాని అక్కడెక్కడో చేసింది. ఇప్పుడు ఇళ్ళపిల్ల చేసింది నాకు పని ఏంటండి, ఇళ్ళపిల్ల పని నాకు లేదు కదా, చింగంపిల్ల పని నాకు లేదు కదా, మా ఊరు చేశారు లేదా. అది రాష్ట్రంలో ఆయన ఉన్నదప్పుడండి దిగిపోయి రాత్రి కట్టి మాకు సిమెంట్ రోడ్డు వేసారే 5 సంవత్సరాల్లో డ్రైనేజ్ యాత్రను శంకుస్థాపన చేశాడు. మన దాడగారు వచ్చారు మా ఇంటికి వచ్చారు చీ పెట్టాను, తెల్లారినాడు కరెంటు తమ్ము బాధేస్తారు, తెల్లారినాడు డ్రైనేజ్ చేస్తాడు. 1 సంవత్సరం అయిందండి, మళ్ళీ రోడ్డు మీద రాలేదైన. అది జరిగింది మేడం. పథకాలు వస్తున్నాయి, మరి పథకం వస్తే చంద్రబాబు నాయుడు వస్తాడు. చంద్రబాబు నాయుడు వచ్చినాడు ఇవ్వలేదండి పథకం,
బొట్టి ఎట్టిన వాళ్ళకి ఇచ్చాడు, బొట్టి ఎట్టిన వాళ్ళకి ఆడే అతను ఇచ్చాడు, ఇతను పథకం ఏంటి అది చెప్పుకోలేదు అని చెప్పుకున్నాడు. అంతే చంద్రబాబు ఇచ్చాడండి అప్పుడు పథకాలు, చంద్రబాబు ఇవ్వలేదండి, చంద్రబాబు ఇచ్చాడు పథకాలు. లోన్లు వచ్చినాయి, అవి వచ్చినాయి, డ్వాక్రా వాళ్ళకి వచ్చినాయి, వచ్చినాయి కదండి అవి వచ్చినాయి. డ్వాక్రా బ్యాంక్ లోన్లు ఇచ్చారు, ఆయన ఇచ్చినాయి, ఈయన ఇచ్చాడు, ఈయన ఇవ్వలేదండి ఈయన, ఈయన ఇచ్చాడు కదా, ఈయన ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు, ఈయన ఇవ్వలేదని ఈయన అంటలేదు, ఇవ్వలేదని వాళ్ళని అంటలేదు. ఆయన అభివృద్ధి అవుతాయి అండి. మా ఇంటికాడ నేను చెప్తున్నాను కదా, నా ఇంటి వెనకాల సిమెంట్ రోడ్డే 5 సంవత్సరాలు ఏం శంకుస్థాపన చేశారు ఆయన, డాక్టర్ గారు ఇవాళ కూడా రోడ్డు వేయలేదు. శంకుస్థాపన చేసినానికి ఆ అమౌంట్ శాంక్షన్ అయిపోద్ది కదా, ఏముండే వాళ్ళు తినేరు అది. కార్యకర్తలు ఏమంటున్నారండి, చేయంతమంటున్నారా? అయిపోయింది, ఇంకేమంది మళ్ళీ వస్తారు కదండి, మళ్ళీ వచ్చినప్పుడు చేస్తాడా, మళ్ళీ వచ్చినప్పుడు శాంక్షన్ అవుద్ది. అది ఈసారి ఎలా తీర్చిస్తారు వైసీపీ ఏమండదు, వాళ్ళు అదృష్టం పడిపోద్ది మనకి ఏం చెప్పలేం. మా అభిప్రాయం చెప్తున్నాను కదా, అక్కడ పనితీరుని బట్టి దాన్ని బట్టి దాన్ని బట్టి పోద్ది అంతే. అది వ్యవసాయం ప్రభుత్వ పనితీరు ఎలా ఉందండి 5 సంవత్సరాలు? ఏమనిపించింది 5 సంవత్సరాలు అభివృద్ధి ఎలా ఉంది, పథకాలు ఏమైనా ఉన్నాయా ఏంటి, పథకాల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? పథకాలు నాకు పథకాలు ఏమి రావాలి కావట్లేదు. ఏముందండి అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి మా ఊరికి అయితే ఏ అభివృద్ధి ఏం బాగాలేదు మా నాయకులు. మరి 24 సంవత్సరాల్లో మార్పు అని కోరుకుంటున్నారా అండి? మాకు అక్కడ బాగుతాను. రోడ్లు ఎలా ఉన్నాయండి? రోడ్లు అన్నీ బాగున్నాయి. ఊళ్ళైనా ఊళ్ళో అన్ని ఎక్కడికి రోడ్లు బాగాలే. ఎవరు వచ్చినా చల్లమంటాం అదే ఆడుకుని మనం పడతాం కానీ అన్న ఇక్కడ ఈ పరిపాలన చూసి నీకు ఏమని మా ఊరికైతే మాకు బాగాలేదు. డాక్టర్ గారు ఆయన పనితీరు ఎలా ఉందండి? ఆయన పనితీరు బాగుంది, ఆయన ఆయన ఇక్కడ వెళ్ళట్టద్దు మాకు. నైట్ జనసేన కలిసి వస్తుందంటారా? పనితీరు అసలు బాగాలేదండి, పథకాలు రావట్లేదు. ఏ అభివృద్ధి ఏదండి, డబ్బులు ఇస్తే సుఖమే ఉందా? ఇది అమరావతి అభివృద్ధి ఏది, పోలవరం అభివృద్ధి ఏది, రోడ్లు ఏ 24 ఎలక్షన్లో మార్పు కోరుకుంటున్నారా? కోరుకుంటున్నామండి. జనసేన టీడీపీ కలిసి వస్తుంది, మీరు ఏమంటారు? రెండు కలిసి ఉంటాం మంచిదే అండి. రెండు కలిసి లేకపోతే చీరిపోద్ది కదా ఓటింగ్, వైఎస్ఆర్ నెగ్గుతుంది మళ్ళీ 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 రాక్షసి ప్రభుత్వం అవుద్ది. జనసేనకి 24 సీట్లు ఇచ్చారు కదా, దాని మీద అభిప్రాయం? ఎన్ని ఇచ్చినా పర్లేదండి ఆ ప్రభుత్వం అని అంటే పూర్తిగా సీట్లు ఇచ్చినా నెగ్గదు, అలాగని తక్కువ సీట్లు అని వాళ్ళ ఆందోళన పడక్కర్లేదు. ఉండక ఉండగా పుంజుకుంటుంది కదా, ఇప్పుడు కాకపోయినా వచ్చే సంవత్సరం కైనా ఇంకొక ఎలక్షన్కైనా పుంజుకుంటుంది. పర్లేదండి. దారుణంగా ఉందండి, కూరగాయ రేట్లు పెరిగినాయి, పెట్రోల్ రేట్ పెరిగింది, ఆయిల్ రేట్ పెరిగింది. ఎందుకండి పథకం? మా ఊరు పంచాయతీ 20 మంది వారంటీలు ఉన్నారు, 1 లక్ష రూపాయలు వేస్ట్. వాళ్ళకి ఓన్లీ పెన్షన్ పంచుతున్నారు, ఆ 1 లక్ష రూపాయలు పెన్షన్ ఆడ వెళ్ళి తెచ్చుకోలేడు ఆ పంచాయతీ కాడికి వెళ్ళి, లేకపోతే ఆ సెక్రటరీ ఇంటికి వెళ్తే ఇమ్మని అలా ఇవాళ 5 రోజులు అయితే 10 రోజులకి ఇస్తాడు. వాళ్ళని కూర్చోబెట్టి వీళ్ళని కూర్చోబెట్టి అది గవర్నమెంట్ ఇప్పుడు సీఎంని చంద్రబాబు ఎక్కినా ఇంట్లో డబ్బు ఇవ్వడం, జగన్ గారు ఎక్కినా ఇంట్లో డబ్బు ఇవ్వడం, ప్రజల సొమ్మే కదా. రోడ్లు అవుతే ఎమాణాలు వెళ్ళిపోవచ్చండి, కింద నడుచుకుంటాను, ఎమాణాలు కూడా పేలిపోవు, సాఫ్గా ఉన్నాయి. సిద్ధం అంటే సంసిద్ధం అని చంద్రబాబు గారు అంటున్నారు, సిద్ధమని అందరు. ఇప్పుడు మీరు నేను పొడి చేసాం అనుకోండి, మీ అభిప్రాయం నెగ్గాలని ఉంటుంది, నా అభిప్రాయం నెగ్గాలని ఉంటుంది, కానీ ప్రజలు దానికి తీర్పు చెప్తారు. మధ్యలో మళ్ళీ ఎలక్షన్ కమిషనర్లో కలెక్టర్లో వీళ్ళందరూ పొత్తు అయ్యి మోడీ చేయకుండా ఉంటే ప్రజల తీర్పు కరెక్ట్గా ఉంటుంది.
అది ప్రజల అభిప్రాయం అండి. మాకైతే మట్టి టీడీపీ వద్దనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే అవినీతి చేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఆ అవినీతి అనే వరకు మనకు తెలియదండి. మనకి ఎమ్మెల్యే గారు బాగా చేశారంటారా, ఇప్పుడు డాక్టర్ గారు బాగా చేశారంటారా? రామకృష్ణారెడ్డి గారు వేసారండి రోడ్లు కట్టని. మాకైతే ఈ సూర్యనారాయణరెడ్డి గారు అయితే డాక్టర్ పరంగా అయితే చాలా మంచి ఎత్తి అండి. ఈ రోడ్డుల పరంగా అయితే మా ఊళ్ళో ఒక రోడ్డు కూడా వెళ్ళింది. తెలుగుని ఉపయోగించే ఇప్పుడు ఒక సర్పంచ్ని గెలిచి నెంబర్ చేయలేడు కదండి పని, అలాగే సీఎంని కాదని ఎమ్మెల్యే చేయలేడు కదండి. సీఎం రాక్షసుడు, ఇలా దేవుడు అయితే సుఖమే ఉంది, ఇలా రాముడు అయినా రాక్షసుని గెలవలేడు. ఇంకా అధికారంలో కూర్చున్నవాడు రాక్షసుడు, పెద్ద సీట్లో కూర్చున్నవాడు చిన్న సీట్ గెలవాడు ఏం చేయగలడు? మాకు తెలిసిన మట్టికి వైసీపీ రాదండి, టీడీపీ వస్తుంది. చంద్రబాబు గారే ఉండాలండి. జనసేన నాయకులు కూడా కోరుకుంటున్నారు మాకు కూడా ఇవ్వాలి షేరింగ్. అది షేరింగ్ అని కోరుకున్నా కానండి పవన్ కళ్యాణ్ గారు చేయలేరు కదండి. ఇప్పుడు వరకు రాజకీయం చేయలేదు, అనుభవం లేదు. అనుభవం ఎత్తేవారంటే చంద్రబాబు కదండి. మీరు ఏం చేస్తుంటారు? ఇటీవీలో కూర్చుంటున్నామండి. ఎంత వస్తుందండి? వస్తుందా? ఇటు చాలా తెచ్చేస్తున్నారు. జగన్ గారు పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. ఎవరో ఎవరు అంటారు, అలా ఇష్టం అలా ఉంటే ఇలా ఇష్టం అనిపిస్తుంది. తేడా అభివృద్ధి తెలీదు, బ్రహ్మాండంగా ఉంది. అందరికి ఇంటి కడితే చెప్తున్నారు, రైతు భరోసా చెప్తున్నారా? ఏమో 18 డబ్బు ఇస్తున్నారు. రైతు భరోసాలో అసలు ఏం మందులు గట్ట ఏమి ఇవ్వట్లేదు అంట. మందులు అంటే కాళ్ళ కాడకు వస్తున్నాయి కారులు. పథకాలు ఇవ్వడం వల్ల సామరపోతులు అవుతారు కదా, మరి అభిప్రాయం ఏంటి అండి? పథకాలు ఇవ్వడం వల్ల సామరపోతులు అవుతున్నారు. అవుతున్నారు కదా, అదండి పథకాలు ఇస్తున్నారు అని చెప్తున్నాడు. చదువుకుంటే పిల్లలకి చదువుకుంటే డబ్బులు కొడుతున్నాడు. రోడ్లు అంటే తేడా, అంతే అంతే తేడా వచ్చింది. ఆయన వల్ల చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా మీకు పెన్షన్ వచ్చేది కదా మరి? వచ్చి తక్కువ వచ్చేదండి. తక్కువ వచ్చేదండి. ఇప్పుడు ఎక్కువ వస్తుందండి? 3000. 3000 ఒకేసారి పెంచేశారంటారా? పొట్టి నుంచి పెంచుకు వచ్చాడండి. అలాగే 2000 కానీ పెంచు. ఫస్ట్నే 3000 ఇస్తా అని చెప్పారు కదా. అది ఇవ్వలేదండి. అలాగా అది ఇవ్వలేదండి. అలాగే 50 మొన్న మార్చి నాటికి 3000 పెంచాడండి. మార్చి నెలకే 3000 ఇస్తున్నాడు. అప్పుడే 3 పొట్టలు ఇచ్చాడండి. 3000 చెప్పు. ఈసారి ఎన్నికల్లో సీఎం ఎవరు అవుతారని చంద్రబాబు నాయుడు సార్ ఎన్నికల్లో ఎవరు అవుతారు? ఏమి ఎవరు చెప్తుంది మనుషుల్లో ఉందా ఏమని చెప్తామండి? జగం అయిపోయి ఉన్నది. జగన్ అయిపోయి అంటారు. ఆయన ఏమో అభివృద్ధి చేయలేదు, అవినీతి పరుడు అంటున్నారు. ఏమో చేయలేదు అన్నామండి. ఆయన చేసేది ఆయన చేసి పెట్టాడు. మనిషికి ఒక ఇష్టం అంతే అండి. నీ ఇష్టం ఇది, నా ఇష్టం నాది, అంతే. పిల్లలకు ఉద్యోగాలు ఎక్కలేదా? ఉద్యోగాలు ఉన్నాయండి. ఉద్యోగాలు ఇస్తున్నాడు అండి. హైదరాబాద్ వెళ్తున్నారు, ఏదో ఉద్యోగం వస్తుంది అంతే. మన రాష్ట్రంలో ఉన్నాయండి హైదరాబాద్ కాదు, మన రాష్ట్రంలో మన రాష్ట్రం ఉన్నారు. 3 మంది ఉన్నాయి హైదరాబాద్లో. మన రాష్ట్రంలో ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయండి? ఉన్నాయండి, చాలా మందికి ఉన్నాయి. జగన్ గారు ఇచ్చారంటారు ఇచ్చాడు. కొంతమందికి కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడండి. కొంతమందికి చాలా మందికి ఇచ్చాడు. మాకు ఏం తెలుస్తాయి? అదే కదా, రైతు భరోసా రాలేదు. వెళ్తున్నాం ఇప్పుడు, రాగింది రైతు భరోసా. ఏమో రెండు ముందుసారి రాలేదు, ఇది రాలేదు. వెళ్తున్నాం ఇప్పుడు ఆఫీస్. వెళ్ళాలి ఇప్పుడు. ఏమైంది? అదే తెల్లలేదు, ఇంకా వెళ్ళాలి కదా. ఏ చేస్తున్నారు? అభివృద్ధి ఏముంది? జనానికి డబ్బు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. ఉపయోగం ఉంది కాడ, ఉపయోగం ఉంటుంది. ఉపయోగం లేని కాడ ఉపయోగం లేకుండా పోవచ్చు. దానికి ఏం చెప్పలేదు. రూట్లో అయితే చెప్పక్కర్లేదు. ఎవరు వస్తారంటే ఏం చెప్పాలి? మన ప్రధాన సీసులో ఉంది ఇదంతానే. జగన్ గారు సిద్ధమంటారు? ఏమో జగన్ గారు వస్తారో చంద్రబాబు నాయుడు వస్తాడో, ఈ జనాలతో పనిది అప్పుడు మారిపోద్ది. మాకు ఏదో వచ్చిన ఒకటి ఇంకా వయసు అయిపోయింది, ఏదో వచ్చిన ఒకటి ఇంకా మాకు ఏమైనా
డాక్టర్గా ఉన్నారు కదండి మన ఏ వర్గానికి చేశారని ఏముంటాయి అన్ని కరెక్ట్గా ఉంటాయా ఏదో జరుగుతుంటది అక్కడ ఎక్కడో ఏదోటి మొన్న రామకృష్ణారెడ్డి గారు ఛాలెంజ్ చేశారు కదా ఏమి ఉంటాయి అన్ని అన్నీ సక్రంగా ఉంటాయా ఏదో దేనికి ఇది జస్ట్ వైరల్ మీడియా మేమేం తినేసి ప్రజల అభిప్రాయం అంతే మాకు ఏమీ లేవు ఇక్కడే కూకుంటాం తినేసి ఏం పని చేయలే పోతున్నాం ఆ జగన్ పథకం వస్తుంది అంతే అభివృద్ధి బాగానే ఉంది మేము ఎవరి అదృష్టం ఎలా ఉంది ఎవరికి చెప్పగలుగుతాం మరి ఇక్కడ అంటే మేము ఎక్కువగా ఉండి ఎక్కువసేపు ఒక గంట కూకుండా వెళ్ళిపోతాం ఇంటికాడ ఉంటాం ఎక్కువ బయటికి రావు ఎక్కువ అభిప్రాయం ఎలా ఉందంటే ఏం చెప్పగలుగుతాం రోడ్లు రోడ్లు బాగాలేదు లేండి బాగాలేదు మొదలు అది తెనాల రోడ్డు ఒకటే ఆ ఎమ్మెల్యే గారు సొంత డబ్బులు పెట్టి వేయించాడు ఆ రోడ్డు జాగ్రత్తగా ఆ దారి గారు వేయించారు ఇంకోనో ఎక్కడ ఎక్కడ రోడ్లు బాగాలేదు ఎవరు వస్తారు ఎవరు వస్తారంటే ఏం చెప్తాం ఎవరంటే ఎవరికి ఆదరిష్టం ఉందో అలాగే వస్తుంది మనం అనుకుంటే సరిపోయిందా మనం జగనే రావాలని చూస్తాం ఉపయోగం ఉంది కొంతమంది అలాగంటున్నారు కొంతమంది ఎలాగంటున్నారు ఏం చెప్తాం మేం చెప్తామండి దేనికైనా బొక్కలు పడతారా మాకు పూర్తిగా తేలో ఇద్దరికే మా ఇద్దరు కూడా పూర్తిగా ఏం తేలో ఇక్కడ జేపు ఇంటి కాడ పూకుంటాం వచ్చి ఇక్కడ కానీ జేపు పూకుంటాం ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళా మూడు వేల ఎందుకోసం అంటే మనకి ఇంటికి బియ్యం అయ్యి వస్తున్నాయి కదా అండి పెన్షన్ కూడా ఇంటికి తెచ్చిస్తున్నారు కదా ఉపయోగం ఉంది కదా ఎందుకు లేదు అనుకునే వాళ్ళు అనుకుంటారు మనం అనుకోవట్లేదు ఏమో మా వాడు అయితే కారు మీద ఉంటున్నాడు డ్రైవర్ కింద కార్ డ్రైవర్ జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం ఏం చేస్తుంటారు మీరు ఆటో తోలుతానమ్మా ఆటో తోలుతుంటారు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది బాగానే ఉంది బాగానే ఉంది అంటారా అంటే మార్పు కోరుకుంటున్నారా మీరు మార్పు ఏం కోరుకుంటలేదు మరి ఎలా ఉంటుందో మనకు కూడా తెలీదు ఇంకా బాగానే ఉంది ఎందుకోసం అంటారు ప్రస్తుతానికి బాగానే ఉంది అది పథకాల కోసం పథకాల గురించి బాగానే ఉంది అన్నీ బాగానే ఉన్నాయి మరి 10,000 ఇస్తున్నాడు మరి రోడ్లు అయితే బాగాలేదు రోడ్లు బాగాలేదు నెక్స్ట్ అంటే వదిలేరు రెండోసారి వస్తే వేస్తారు అంతే మరి కొత్త విషయంలో మరి టీడీపీ జనసేన కలిసి వస్తుంది మరి ఏమో మా దాంట్లో అయితే ఆడితే ఆడితే తేడా రావచ్చు లేకపోతే ఇది రావచ్చు చెప్పలేము మరి మన నియోజకవర్గం సంగతి మన నిజవర్గం కూడా చాలా బాగుంది ఇలాగ మా ఊరు ఉన్న ఊళ్ళు నాకు తెలియదు రంగాపురం పనితీరు ఎలా ఉందండి ఎమ్మెల్యే గారు అంటే కొంతమందికి ఇష్టం ఉంది కొంతమందికి ఇష్టం అవుతలేదు అది పథకాల వల్ల లాభం ఏమైనా ఉందంటారా నష్టం ఉందంటారా లాభం ఉంది నష్టం కూడా ఉంది మరి ఎందుకంటే మరి అదే కదా ఎందుకంటే చాలా మట్టుకి సోమరపూతులే ఉన్నారు జనం ఇప్పటికి అది వస్తుంది తిందాం బయటికి వెళ్ళక్కలొద్దు అన్న లెక్కల్లో కొంతమంది ఉన్నారు అభివృద్ధి ఎక్కువ కావాలి మనకి పనితీరు ఎక్కువ కావాలి ఇప్పుడు ఇప్పుడుదాకా ఏదో మాదిరి జరిగింది కాదంటలేదు అన్నీ పూర్తలేదు ఇంకా నెక్స్ట్ టైం వస్తే ఉన్నాయి కూడా పోలరు అని అవన్నీ ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి కదా చేసి పూర్తవుతే పూర్తవచ్చు చేస్తారని నా నమ్మకం మరి జగన్ గారు సిద్ధం అంటున్నారు మరి మీరు సిద్ధమేనా జగన్ గారు సిద్ధం అంటే మేము సిద్ధమే మరి సిద్ధం ఓట్లు పెట్టడం వల్ల ఏమైనా ఉపయోగం సిద్ధం అంటే సిద్ధం అని అనకూడదు అసలు ఆ తప్పది సిద్ధం అంటే అది ఇంకోలాగా ఉంది అది యుద్ధానికి సిద్ధం అన్నట్టు ఉంది అది
కొంతమంది ఏమో యుద్ధానికి సిద్ధమైన బాబు అని కొంతమంది ఇది అవుతున్నారు అనమాట. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుందంటారు? పర్లేదు, జగన్ వస్తే బాగుంటుంది, పర్లేదు, ఇబ్బంది ఏమి లేదు. మళ్ళీ వస్తే కానీ మీ అభిప్రాయం ఏంటి? మళ్ళీ వస్తే ఇంకా ఆయనే మనకి ఏదైనా చేస్తాడని అభివృద్ధి అభివృద్ధి ఈ రోజులు చెప్పాలంటే ముందు నేర్పేశారు కాబట్టి ముందు నేర్పేశారు, సోవర్పోలు చేసేసారు, ఇంకా వాళ్ళని తప్పించలేరు ఎవడో కూడా. ఇంకా ఆయన అనుకున్నా కూడా ఇచ్చేయాలి ఆయన అంతే. పవన్ కళ్యాణ్ గారికి ఎలా శక్తి ఇచ్చింది కదా టీడీపీ, ఆ విషయంలో నాకు తెలియదు, తెలియదు నేను అసలు నా ఇది లేదు అసలు. ఎలా ఉందంటే జనసేనకి అసలు జనసేన మా ఊళ్ళే ఉండదు బస్. ఎక్కువగా మాకు మొన్న అయితే జగన్ ఎక్కువని వచ్చింది, మరి టిప్ మరి ఎలా ఉంటుందో తెలీదు. అది అని అనుకుంటున్నాను నేను. కూలిపని ఎలా ఉండే పళ్ళు ఉన్నాయండి? కూలి పళ్ళు ఉన్నాయా? కూలి పనులు పోతామండి, మరి ఎవరి కాగితాలు పనులు పోతామే. మరి 5 సంవత్సరాల జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందా? ఆ పథకాలు వస్తున్నాయండి? వస్తున్నాయి. పథకాల వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఉంది, పెన్షన్లు వస్తున్నాయి, పథకాలు ఉన్నాయి, అన్నో ఆయన చేసింది ఏం తప్పలేదు కానండి. కాకపోతే ఒకటే రోడ్లు ఒకటే రోడ్లు మాకు మా తాగుమతులకి ఇంకొక ఇబ్బంది ఉంది అంతే. ఎలాంటి ఇబ్బంది అంటే ఎక్కడో ఇది ఇస్తున్నారు, బోల్ రేట్ అయిపోతుంది. ఇందాక అది చెప్పాను జగన్ బోల్ రేట్ అయిపోతుంది, అది మాకు 500 తెచ్చుకుంటున్నాం. 500 150 రూపాయలు కాయంటే మేము ఎక్కడ పిల్లలు పెంచమా, పిల్లలే పెంచమా? ఇలా ఉంటే బాగుంటుంది అంటారు. ఎలా ఉండే అంటే ఆయన చేసిందంటే మంచి పనే, వెళ్ళరా వెళ్ళవా ఉంటే బాగుంటుంది అంటారా? లేదంటే ఆయన చేసిందంత మంచి పనే అంటే మేము తాగుమోతులు కాబట్టి కదా కాత కూత అది ఆయనేమో డబ్బులు 18 సంవత్సరాలకి వేస్తున్నాడు, పిల్లలకి వేస్తున్నాడు, చేసిందంత పరిపాలన ఆయనంతా మంచిదే. ఆయన అభివృద్ధి బాగుంది, రోడ్లు బాగలేదు, రోడ్లు అసలు రోడ్లు అంటే రోడ్లు అసలు బాగలేదు. మన రాష్ట్రానికి రాజధాని కానీ పోలవరం కానీ అలాంటివి ఏమో మనకు వెళ్తాయి, అంతవరకు మేము వెళ్దాం, మేము అక్కడ వెళ్దాం. రైతులకి ఏమన్నా ఉపయోగం ఉందండి ప్రభుత్వం వల్ల? రైతులకి మాత్రం చాలా దారుణం అండి. రైతు భరోసా కేంద్రాలు అయిపెట్టారు ఏమండ ఏమి అందలేదు కాబట్టి మాకు తెలుద్దాం. అంటే లోటు అంటే తిన్నాకి లోటు లేకుండా జగనే మరి పప్పు బియ్యం అన్నీ జగన్ వచ్చాక ఏమి లోటు లేదు. సామాన్యుడికి అందుబాటులో ధరలు లేవు కదా, అభిప్రాయం పప్పుల రేట్లు పెరిగిపోయి, బియ్యం రేట్లు పెరిగిపోయి, రేట్లు పెరిగిపోయి ఏం పర్లేదండి. జగన్ వచ్చి జగన్ వచ్చాక మాత్రం మాకేం తిండికి కానీ లోటు ఏమి లేదమ్మా. ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు? ఏం చేయాలండి మీరు? ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తారా? వ్యవసాయం పని రైతు పని చేసి మళ్ళీ వెళ్ళపోతున్నా, కూకొని ఉన్నా ఎక్కడికి వెళ్ళపోతున్నా, అక్కడికి వెళ్ళపోతున్నా. వస్తున్నారండి, ఇంటికి వచ్చి చెప్తున్నారా? ఇంటికి వచ్చి చెప్తున్నారు. ఎలా ఉందండి పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాల్లోని? 5 సంవత్సరాల్లో పరిపాలన ఎలా ఉందండి? 5 సంవత్సరాలు పరిపాలన అండి మనకి చెప్పలేమండి. మీరు ఏమనుకోకండి, ముందు చెప్పిన మాట మళ్ళీ చెప్పమాట నేను చెప్పలేకపోతున్నాను, అర్థం లేక మర్చిపోతున్నాను, కూడా మర్చిపోతున్నాను. ఎలా నడిచిందో ఎలా మాందో మనం చెప్పలేము. నేను తప్పు చెప్తాను, ఎక్కువ చెప్తాను, అలాగే చెప్తాను, ఇలాగ చెప్తాను అంటే మన ఆత్మ బాగోలేదు. అంటే నిదారణంగా నిలబడిన మాట చెప్పడం సరిపోను. నీ చోటు మాట్లాడడానికి మళ్ళీ వచ్చి ఈ మాట చెప్పమని నేను చెప్పలేను. అలాగ ఉంది మరి, మీరు ఏమనుకున్నా జరిగే అలా ఉంది అంటే నాకు ఏమో ఎవరు మంచి అంటే మాకేం తెలుస్తుంది, వేసేమంటే వేసేస్తే. ఇప్పుడు మా లాంటి వాళ్ళకి మాలాంటి ఎలా జరిగిందో మాకే తెలుద్దాం. ఇందేసండి ఇలాగే చేస్తారు, ఇందేసండి ఇలాగే చేస్తారు కదా, ఈయన మంచిగా మంచి అని చెప్పడం సరిపోతుంది అది. మీ సుదీర్ఘ వయసులో ఎవరు మంచివారు అని తెలిసింది? మాకు పని చేసేవాడికి మాకు ఎవరు మంచి అని చెప్పి అందరూ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాం కానీ ఆటోడు మమ్మల్ని బాధ పెడుతున్నాడో ఈ మమ్మల్ని సుఖపెడుతున్నాడో అనర్థం మాకేమో తెలిసిందంటే ఏ రోజునే చెప్పు. అది అర్థాలు అన్నీ పోనీ మాకు
చాలా సంవత్సరాలు చూసుకుంటా ఒకేళ ఇది బాగుంది అన్నారా, ఒకేళ అది బాగుంది అంటున్నారా, అది బాగుంది ఇది బాగుంది అంటారా. ఎవరు చేస్తారా? ఆ బక్కడికి వెళ్తే వాడికి వెళ్తే అడిగి చేస్తారా? అలా ఉందండి కథ. ఏమన్నా చెప్పలేమండి. నేనండి ఏం వ్యవసాయం పని చేసుకుంటాను. వ్యవసాయం ఏముందండి, అలా దారుణం కింద మంచి దారుణం అయిపోతుందండి. ఏం ఉపాయం లేదండి మాకు, అసలు ఆ ఉపాయం కానీ ఏమీ లేదు. ఎంత పెట్టారంటే మాకు తెలుసండి, అదే మనకి ఏమి ఏమో అనవసరం అండి. ఈ పోయి 4 సంవత్సరాలు పెట్టించి ఏమీ అసలు నాణ్యమైన ధరలకి వ్యవసాయ మందులు కానీ పిండ్లు కానీ ఇస్తా అన్నారు, పోయి బాబా అవి ఏమవులేదండి. ఏమి ఇవ్వలేదు, మేము కొనుక్కున్న క్యాసెట్ కొనుక్కున్నా బోల్డ్ రేట్లు అయిపోతున్నాయి. దాని రేటు తక్కువ, ఏమో పిండి బత్తాలు ఎక్కువ, మందులు కూడా ఎక్కువ. ఏం చేస్తాం, అలా బేదో అలాగే బొట్టగాడక అలా పోతాం అంటున్నాం, అలా చేస్తూ ఉంటున్నాం. కిట్టుబడి ఏమీ అవుతలేదు, కిట్టుబడి ఏమి అవుతుంది వాళ్ళకి అవుతుంది, మాకు కిట్టుబడి మాకేమీ అవుతలేదు. అసలు ఏం చేస్తామండి, అలా ఉంది. రైతులకి ఏమి ఉపాయం లేదండి ఈ ప్రభుత్వం, అసలు ఏమీ లేదు. ఉన్నప్పుడు తెలియ ఉన్నప్పుడు కొత్త బాగుండేదండి పని, చాలా బాగుండేదండి. ఏ పని చేసుకున్నా ఏం చేసుకున్నా కదా బలి ఉండేది. ఈ అమ్మ శోభ్రంగా అమ్మబాబు ఏళ్ళ లాగేస్తుంటే ఇంకేం చేస్తామండి మేము. ఏ జగన్ గారు అండి, జగన్ గారు జగన్ గారు అండి, జగన్ గారు ఏం పని అవ్వదండి జగన్ గారు. మేము తెలుగుదేశంకి ఇస్తామండి, అప్పుడే తెలుగుదేశం ఇప్పుడే తెలుగుదేశం ఇస్తామండి మేము. మార్తం కట్ట ఉండదండి ఎప్పుడు, ఎందుకో ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచో తెలుగుదేశం అండి. కాంగ్రెస్ ఎప్పుడు వెళ్ళలేదండి మేము. వచ్చిందండి ఏం చెప్తాండి, గాలిసిరి అది మనం స్వప్నం కదండి. లోపకారంగా అది డబ్బులు దొంగసాడికి ఇచ్చి అవి ఇచ్చి ఇచ్చి నువ్వు దొంగసాడికి ఇస్తా నువ్వేవండి, అలాగే ఏ పరిపాలన జరిగితే అది అదే. ఇంటి రాదండి చెప్తామంటే ఏం చెప్తాం, దాన్ని మనం పట్టించుకోలేం కదా. అదేంటి వాడు ఇచ్చుకుంటాడు ఒకడు ఇచ్చుకోడు, ఇంటికి అమ్మడి పోయిందాక వాళ్ళని మనకు ఉంది మనం అనుకుంటామండి. అదండి వస్తుంది, గ్యారంటీగా వస్తుందండి. మా తెలిసిన మోన్ ఏం పరిపాలన మరి డబ్బులు లేదు, ఆకలి కోసం డబ్బులు ఇరవై సంవత్సరాలు డిమాండ్ ఉంది, ఎవరు కట్టమని కొన్ని చూపుకోవడమే. ఆడపిల్లకైనా ఊళ్ళో వెళ్తానే వాళ్ళకి ఇస్తున్నారు డబ్బులు, మేము ఎక్కడ కట్టడం చేసుకుంటాం కదా అందుకని మాకు డబ్బులు. ఇలా పొద్దున్న చాలా పూసుకొని ఉన్నాం. మరి జగన్ గారికి వచ్చి పథకాలు ఏమన్నా మా పథకాలు ఏమున్నాయి? బియ్యం అప్పించే అందుకంటే ఏం లేదు. ప్రభుత్వం మీద ఎలా ఉంది ప్రభుత్వం? బాగానే ఉందా? సంవత్సరాలు ఏమనిపించిందని మీకు అభివృద్ధి అని అంటారా? అది మీకు మీరు చెప్పాలి, అభివృద్ధి ఎంత లేదో మేమేం చెప్పం. మరి ఈసారి ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుందనుకుంటారు? ఏది వచ్చినా మా వాళ్ళు మాకు చెప్పు. జగన్ గారు మళ్ళీ సిద్ధం అంటారు? మరి సిద్ధం ఆరు సిద్ధం ఇరు సిద్ధం అంటున్నారు. మీరు పిలిచి చెప్తున్నారు నాకు అర్థమైపోయింది. ఎవరు కూడా చెప్పరు ఆ పార్టీ అలాగ ఈ పార్టీ అలాగనే. ఇప్పుడు అందరూ తలమీరిపోయి ఉన్నారు, అందుకని చెప్పరు. ఎవరి పని వాళ్ళు తర్వాత అప్పుడు ఎవరు చేసుకున్న పని వాళ్ళు చేసుకుంటారు. అంతేగాని మీరు అడిగినా సరే చెప్పరు. ఐదు సంవత్సరాల్లో ఉన్నా జరిగిందంటే జరిగిందంటే మరి రహదారులు జరగలేదు, రూట్లు జరగలేదు. మరి అందు గురించి యాక్సిడెంట్లు జరిగిపోతున్నాయి. కులం ఎమ్మెల్యే గారు పని ఏంటో తీరేంటి? మా ఇదిగో మన ఇంటింటికి వచ్చి చెప్పేటప్పుడు వచ్చాడు ఆయన,
చెప్పుకుంటాక ఇంటింటికి వచ్చారు కదా తిరిగి మొత్తం. ఇంకో అంటే ఎవరు వచ్చినా అలాగే అండి అండమే తప్ప ఎవరిని విమర్శించడానికి లేదు కదా. ఇంకో పార్టీ వస్తే బాగుంటుందని ఏమన్నా అనుకుంటున్నారా? అనుకున్న వాళ్ళు అది అది బహిరంగంగా వాళ్ళు బయటపడిపోతారు అవి అనుకున్న వాళ్ళు అంతే కదా. ఇప్పుడు పెన్షన్ వస్తుంది అందు గురించి మనం ఈ 4 రోజుల వరకు కూడా మామూలుగా ఇద్దరు రద్దు అయ్యే వరకు కూడా ఎటు మాట్లాడకూడదు. ఎవరు వచ్చినా అలాగండి అని అనేయడమే తప్ప ఒకసూటిగా చెప్పడం అన్నది పద్ధతిగా ఉండదు కదా. ఇప్పుడు ప్రచారం చేసేటప్పుడు కూడా ఏం చెప్తున్నారు? ఎవరు మీ దగ్గరికి వచ్చి 10 రూపాయలు ఇస్తే తీసుకోండి, మీకు నచ్చిన పార్టీకి వేసుకోండి అంటున్నారు అందరూ. ఈసారి అయితే మార్పు కోరుకుంటున్నారు, ఇంకో పార్టీ రావాలని. నేను మీకు ఎవరో నేను చెప్తున్నానా? ఎవరో కూడా మనసులో ఉన్నది బయటికి చెప్పరు. ఇప్పుడు వ్యవసాయం అండి. ఏముందండి వ్యవసాయం? ఎలా ఉందండి? నీరు ఎద్దు అవుతుందండి మాకు మెరక వ్యవసాయం. 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? పనితీరు ఎలా ఉంది? అలా సాఫీగానే వెళ్తుందండి. ఎలా సాఫీగా అంటే అండి? అభివృద్ధి ఏమైనా ఉందా? అభివృద్ధి అందవలసిన నిధులు అందిందండి. అభివృద్ధి వల్ల ఏమన్నా ఉపయోగం ఉందంటారా? పథకాల వల్ల? పథకాలకు మరి ఉపయోగం ఉంది కదండి. పథకాలు ఇవ్వడం వల్ల వ్యవసాయం చేసే వాళ్ళు కూడా సామర్పూతలు అయిపోతున్నారు, దాని మీద అభిప్రాయం? అంటే వ్యవసాయం వల్ల కొంచెం లాసే కనపడుతుంది, లాభం రావట్లేదండి. వ్యవసాయం చేసినండి, అన్ని ఖర్చులు ఎక్కువ అవుతుందండి వ్యవసాయానికి. ఈ రైతు భరోసా కేంద్రం వల్ల ఏమైనా ఉపయోగం ఉందండి? ఏంటండి? రైతు భరోసా కేంద్రం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? రైతు భరోసా కేంద్రం వల్ల ఉపయోగం ఉందండి. అయితే మరి అందరూ దానికి జాగ్రత్తలు పోతున్నాం అండి. ధాన్యం ఖర్చులు అవుతుందండి, తీసుకెళ్దాం పట్టుకెళ్దాం, మళ్ళీ ఆ రైతు భరోసా రేట్ ఇచ్చింది అమ్మేదాకా మరి లేబర్ తట్టుకోలేకపోతున్నాను, ఖర్చులు ఇబ్బంది. ఏమనిపించిందండి 5 సంవత్సరాల్లో జగన్ గారి పరిపాలన? జగన్ పరిపాలన అయితే బాగానే ఉందా? జగన్ పరిపాలన బాగానే ఉందా? జగన్ గారు పరిపాలన బాగానే ఉందా? వెనకన్న వాళ్ళు ఇలాగ మళ్ళీ నాటకం అంటున్నారు. ఒక రైతు భవిష్యత్తు అంటే నీటి నీటి పని అని, లేకపోతే నీరు అని, లేదా లదని ఇదని ఏదో పెడుతున్నారు. కానీ చాలా బాగుంది జగన్ పరిపాలన. చంద్రబాబు గారు చేయలేదండి. చంద్రబాబు గారు చేయాలి, ఆయన చేయడు ఈయన చేయడు, వాళ్ళకే వీళ్ళకి మన ఇష్టం వల్ల మీరు నేను ఎవరైతే బాగుంటుంది అంటారు ఈసారి మళ్ళీ రాదు మరి ఈసారి అండి. మళ్ళా వస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే రావాలండి. ఎందుకంటే ఆ పథకాలు అన్ని పెట్టారు కదండి. అభివృద్ధి లేదంటే ఎందుకు చేయలేదండి? ఒక రోడ్లు చంద్రబాబు నాయుడు వేసేవారు రోడ్లు. ఏమో చంద్రబాబు నాయుడు మనకి లా పని ఈ పని చేస్తే చంద్రబాబు నాయుడు ఈ ఆరుశ్రీ లది ఏమో ఈయన చేసేవాడు. అది చాలా అందంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమో అవినీతి పరుడు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. అండి ఒక మనిషి ఒకలాగా అంటారా? ఒక ఆడ మనిషి అందమన్నా ఎక్కడ కర్నూలు జిల్లా, ఇది మన తూర్పుగోదావరి జిల్లా. అబ్బా మా అన్న లేకపోతే మేము బతకలేమన్నదా? అలాగే జగన్మోహన్ అంటే ప్రేమ అన్నది మాకు గుండె. చంద్రబాబు ఆయనే తీయకూడదు ఎవరే. చంద్రబాబు గారు మంచి ఏం పెట్టలేదు, ఆయన చేశాడు. కానీ ఈ ఎలక్షన్లో మళ్ళా ట్రిప్లో ఆయన నెగ్గుతాడని 10 వక్షం అది అదండి. ఇది నేను ఇప్పుడు చెప్తున్నాను నాకు ఈ ఆటో వాళ్ళకి మిషన్ కుట్టేవాళ్ళకి వాళ్ళకి మాకు మాకులాడు తోగపోతే వాళ్ళకి ఈ డబ్బులు వేస్తే అదే పొరపడారు జగన్మోహన్ రెడ్డి. మందు రేట్లు దోలు తీర్చేయండి. మంచి మందు వస్తుందండి మందు? ఎక్కడ మంచి మందు? ఒక 5 అయితే పని అవుతలేదు. ఇప్పుడుకప్పుడు దాకా పని చేయొచ్చావా? చూపించమ్మా వీడియో. ఇప్పుడుదాకా పని చేయొచ్చామా? అస్సలు పని అవుతుంది. అప్పుడైతే 50 రూపాయలు కాయ ఒక కాయ తాగి వచ్చేసేవాళ్ళు.
ఆ ఇక పిల్లలకి వంద రెండు వందలు ఇచ్చి వాళ్ళు ఎలా కలబడుకున్నావు ఇప్పుడు రెండు కలిదాని ఒకటే మూడు వందల తగిన ఒకటే. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని తప్పులు తీసేస్తాను అన్నాడు ఆయన. అప్పుడు తీసేస్తానని రోడ్డు మీద పెట్టాడు ఆయన. ఏం తీసాడు సారగోళ్ళు ఎక్కడికక్కడ ఉందని అంటే జనం బతికితే దాని మీదే బతుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జనం దాని మీద పోతున్నారు. మీరు మందు తీర్థం అన్నదే అనకూడదండి. ఆయనకి ఏం చెప్తారా మీరు? మీరు అయ్యా మీరు ఆయనకి తాగుతున్న ఎలాగో కట్టబడి తోగుతాడు నా దయించి వాళ్ళకి మందు విషయంలో కుదిరేయండి తగ్గించండి రేట్లు అది మిమ్మల్ని కోరుకున్నది. నాకు మంచి అనిపించలేదు నీ మందు విషయంలో అప్పుడు తీసేస్తానని చెప్పాడు. ఇక్కడ ఎక్కువ రేట్లు అమ్ముతున్నాడు అంతే. మరి అది అంతవరకు న్యాయం ఉండదు దరిద్రం మందులు అండి అన్ని ప్రతి ఒక్కటి తిడుతూ ఉంటాడు దాని గురించి అందుకే ఉల్లి మంటెక్కుతుంది మందు గురించి. ఇప్పుడు ప్రభుత్వంలో ఒక సామాన్యుడికి తగ్గ రేట్లలో వచ్చి అది అభిప్రాయం పాత రేట్లు అయితే బాగుంటుందండి అప్పుడు మంచి మందులు వచ్చి కట్టంటే చేసేస్తాంటే వాళ్ళు చేయరు కదండి. చేయలేరు కూడా చేసినా అరికట్టలేరండి వాళ్ళు పరిపాలన అంటే ఇంక ఇదే పరిపాలన. ఇంకా రోడ్లు బాగోపోతాం ఒకరికి అందితే ఒకరికి అందకపోతాం అందులోనే బాగా మాట్లాడతాడు అందులోనే ఇంకో రంగం మాట్లాడతాడు అంతే కదా. మార్పు రావాలనే కదండి నా టీడీపీలో వస్తేనే బాగుంటుంది నా ఉద్దేశానికి. నేను చూడాలి కదండి మనం చూసా ముందు చేశాడు పది సంవత్సరాలు చూసాం మళ్ళీ మార్పులు రావాలి కదా. మళ్ళీ ఇంకో పది సంవత్సరాలు ఏం చూసాం ఇంకో మార్పు మార్చే ఇచ్చింది అందుకని మళ్ళీ ఇంకో మార్పు చూసుకోవాలండి. ఆ మార్పు ఎలా ఉంటే చూడాలి కదా ఐదు సంవత్సరాలు అని. ఏం మరి ఉపకారం ఉన్నవాళ్ళు ఉపకారం చెప్తారు లేని వాళ్ళు లేనట్టు చెప్తారు ఎంతండి. అవి మనం మంచి చెడ్డ అన్నది మనం ఆయన మంచివాడు కాదు ఏం చెడ్డోడని మనం చెప్పకూడదు కూడండి. అది జనసేన పార్టీకి ఎలా ఉందండి? అది మాత్రం అని మరి ఇంకా పరిపాలన రాలేదు కదండి చూడడానికి. జనసేనలో మరి ఇంకా మాకేం తెలియదండి అది తెలియదంటారు. ఈసారి అయితే టీడీపీ వస్తుందంటారు ఏమో అదో ఇదో ఇదో వస్తుంది జగన్ గారు సిద్ధం అంటారు. మరి ఏమో సిద్ధం అంటే ఢీకుంటారండి ఇద్దరు మనకేం తెలుస్తుంది.